70వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సిద్దిపేట పట్టణం అంబేద్కర్ సర్కిల్ వద్ద మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత కలిసి ఫ్రీడమ్ ర్యాలీని ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణం మెదక్ రోడ్ విక్టరీ టాకీస్ చౌరస్తా ముస్తాబాద్ ఎక్స్ రోడ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ వరకు కొనసాగింది. 300 మీటర్ల త్రివర్ణ పతాకం జాతీయ జెండాను పోలీస్ అధికారులు, సిబ్బంది, మోటార్ సైకిళ్లు, ఎన్సీపీ విద్యార్థులు, సిద్దిపేట పట్టణంలో ఉన్న వివిధ స్కూల్ విద్యార్థులు, సిద్దిపేట మున్సిపల్ అధికారులు, సిబ్బంది భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్ అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ కొనసాగించారు. డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో త్రివర్ణ పతాకంతో తయారు చేసిన బెలూన్స్ ను గాలిలో ఎగురవేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఐపీఎస్ మాట్లాడుతూ దేశ సేవకు అందరం పునరాంకితమవుతున్నామని తెలిపారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా రాష్ట ప్రభుత్వం ఆదేశానుసారం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఫ్రీడమ్ ర్యాలీని నిర్వహించడం జరిగిందని, ఊహించిన దానికంటే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ ఫానిందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సీఐలు బిక్షపతి, రవికుమార్, భానుప్రకాష్ మరియు పోలీస్ అధికారులు, సిబ్బంది, సిద్దిపేట పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికి నమస్కారము. ఈ రోజు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖర రావు గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఇది ఫ్రీడమ్ ర్యాలీ పేరుతో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో జరుగుతుంది. అదే సందర్భంగా మన సిద్దిపేట జిల్లాలో జిల్లా కేంద్రంగా ఈరోజు బస్ స్టాండ్ నుండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు అతి పెద్ద ఎత్తున మనం ర్యాలీ మనం అందరం కూడా చేసుకున్నాం కాబట్టి అందరికి కూడా మళ్ళీ ఒకసారి అభినందనలు. ఈ రోజు మీరు అంత పెద్ద సంఖ్యలో మీరు ఈ ర్యాలీలో పాల్గొని విజయనిధంగా చేస్తారు కాబట్టి మీ అందరికీ ఒకసారి ధన్యవాదం చెప్తూ మళ్ళీ ఒకసారి జై హింద్ జై తెలంగాణ సారే జహాన్ సే అచ్చా థ్యాంక్ యూ.